తెలుసుకునే దానికి వచ్చారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించి ఏ రకంగా అయితే ఢిల్లీకి వచ్చాడో అలాగే ఓటుకు నోట్ల కేసులో దొరికిపోయి ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరబెట్టుకున్నాడో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో హిందీలో భూషడికే అనని ఆంగ్లంలో చెప్పాలంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అనని తిట్టించి తన అనుచరుల చేత పార్టీ స్పోక్స్ పర్సన్స్ చేత తిట్టించి దాన్ని సమర్థించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడా ఢిల్లీ నాయకులను కలిసి అనని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అనని అక్కడ చెప్పి ఇక్కడ ఢిల్లీ పెద్దల్ని ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయండి అనని అభ్యర్థించేదానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి గతాన్ని గాని పరిశీలించుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీ కావచ్చు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్కటే ఒక్క మున్సిపాలిటీ అది అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి అది తప్ప వేరే ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చివరికి ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేదానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక రాష్ట్రపతి గారిని కలిశారు. రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు? మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని భూషడికేనని పిలిచాడు అని చెప్పుకునే దానికి వచ్చాడా లేక తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు లేదు భూషడికే అని అంటే చాలా మంచివాడు అని నేను అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునే దానికి వచ్చాడా లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను ప్రజల కోసం దీక్ష చేశాను దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునే దానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తున్నా. అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అని అన్నంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. రాష్ట్రపతికి ఏం చూపించాడో నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అనని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా.